తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక నగార మోగింది. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. మార్చి 20 కూడా నోటిఫికేషన్ వస్తుంది. మార్చి 30న నామినేషన్ల ఆఖరి తేదీ, కౌంటింగ్ మే 2న జరుగుతుంది. ఈ ఎన్నిక నిజానికి గతంలో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వ పాపులారిటీకి. ఇది ఒక రిఫరెండంగా ఉంటుందని మనము భావించాం. కానీ పురపాలక పంచాయతీ ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఓట్ పర్సెంట్ దాదాపు 3% పెంచుకోవటం అంటే 2019లోనే పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఆయన పాపులారిటీ రేటింగ్. ఇప్పుడు ఇంకా 3% పెరిగినట్లుగా తెలియటంతో తిరుపతి ఎన్నిక ఇది ఓన్లీ ఊరికే తతంగం పూర్తి కావాల్సిందే తప్ప దానిలో ఆసక్తి లేకుండా పోయింది. తిరుపతి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో బీజేపీ తెగ పుంజుకుంటుందని, జనసేన తెగ గుంజుకుంటుందని, టీడీపీ తన బలాన్ని ఉపయోగిస్తుందని, తన బలాన్ని విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుందని రకరకాల మీడియా చర్చలు, రకరకాల ప్రచారాలు, విషప్రచారాలు జరిగిపోయాయి. గుళ్ళు గోపురాల వివాదాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన స్పష్టంగా బల్లి దుర్గాప్రసాదరావు మరణం తర్వాత ఆయన కుమారుడికి సీటు ఇవ్వకపోతే ఏదో జరుగుతుందని కూడా ప్రచారం చేశారు. ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఆయనను సర్ది చెప్పి డాక్టర్ గురుమూర్తి అనే ఒక ఫిజియోథెరపిస్ట్కు ఎంపీ సీటు కేటాయించారు. ఆ సీటును చాలామంది ఆశించారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రకటించిన తర్వాత ఆయన మాటకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు కాబట్టి ఇది తతంగం. డాక్టర్ గురుమూర్తి వర్సెస్ పనబాక లక్ష్మి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, ఇంకా బీజేపీ అభ్యర్థి ఎవరో మనకు తెలియదు. బీజేపీ జనసేన కలిసి బీజేపీకే పోటీ పెట్టాలని చూశారు. ఇప్పుడు బీజేపీ జనసేన తరఫున ఒకటి, టీడీపీ తరఫున ఒకరు, కాంగ్రెస్ వైసీపీ తరఫున ఒకరు ఉంటారు. కాంగ్రెస్ పోటీ పెడుతుందో లేదో మనకు తెలియదు. ఎవరు ఏం పెట్టినా దాదాపు 3 లక్షల మెజారిటీతో ఈ సీటును కైవసం చేసుకుంటామని చిత్తూరుకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా స్పష్టంగా ఆయన ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన ఆయన ఆత్మవిశ్వాసానికి సంకేతంగా చెప్పవచ్చు. గత ఎన్నికలోనే 2 లక్షల మెజారిటీ వచ్చింది, ఇప్పుడు 1 లక్ష మెజారిటీ పెంచుకుంటామని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పటానికి, ఆయన ఆత్మవిశ్వాసానికి తగిన పునాది కూడా ఉంది. అంటే ఈ తిరుపతి లోక్సభ పరిధిలోని 125 వార్డుల్లో ఎన్నిక జరిగితే దాదాపు 120 వార్డులు వైసీపీ పరమే అయ్యాయి. అక్కడ మంచి మెజారిటీ వచ్చింది, గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి ఆయన విశ్వాసంతో ఈ ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేయటాన్ని మనము అతి విశ్వాసంగా భావించిన అవసరం లేదు, ఆత్మవిశ్వాసంగానే భావించి గౌరవించాల్సింది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కొట్టిన దెబ్బకు పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తం రాజకీయ విశ్లేషకులకు, రాజకీయ ప్రత్యర్థులకు, పచ్చ మీడియాకు అసలు చంద్రబాబు ఏమిటి అనేది ఇల్యూజన్లో బ్రతుకుతున్న చంద్రబాబుని వాస్తవ పరిస్థితుల్లోకి తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే. అందుకు ఆయనను మనం అభినందించాలి. వైసీపీ తరఫున ఖచ్చితంగా వైసీపీ నాయకత్వం కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆయన చేసిన ఘనతను గుర్తించాలి. ఆయన అంటే చంద్రబాబు నాయుడు లాంటి కపట నాయకుడిని అసలు వాస్తవాలు తెలియజేసినందుకు నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనను ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసి ఆయన ఇంద్రుడు, చంద్రుడు, ఆయన విశ్వరూపము అది ఇది అని మీడియా కూడా అసలు చంద్రబాబు ఏమిటో వాస్తవ చిత్రాన్ని చూపించినందుకు కూడా పెద్దిరెడ్డి గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. టీడీపీకి మతిపోయి షాక్లో తిరుగుతోంది. బీజేపీ జనసేన సీటు నాకు కావాలి అని ఇంతకుముందు కొట్లాడుకుంటూ ఇప్పుడు నాకు వద్దు అని పరిస్థితి ఏర్పడింది. అలాగే టీడీపీ టిక్కెట్ ఇస్తానంటే తీసుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఏమన్నా నిధులు భారీ చేస్తే అందులో నిధులు కొంచెం ముగించుకోవాలని ఆశ ఉండేవారు ఎవరైనా రావచ్చు. కానీ నిజానికి టీడీపీ కూడా అంత సీరియస్గా ఫైట్ చేస్తుందా, లేకపోతే ఏదో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి కాబట్టి మేము బాయ్కాట్ చేస్తామని చెప్పి ఏదో ఫేస్ సేవింగ్ అంటే మొహం చాటేస్తుందా అన్నది కూడా మనకు తెలియదు. నిజంగా అలాంటివి చేస్తే
ఆయనకు మర్యాద నిగులుతుంది. 300,000 ఓట్ల తేడాతో ఓడిపోతే చంద్రబాబు నాయుడికి ఆయన సొంత జిల్లాలో అర్థం పర్థం లేదు. ఆ విధమైన పరిస్థితి, దళితులు దళితులుగా ఎవరు పుట్టాలని ఎవరు కోరుకోరని చెప్పే చంద్రబాబు దళితుల భూములను కొట్టేయడానికి అందరూ కోరుకుంటారని అమరావతిలో ప్రూవ్ చేశారు. అలాగే ఇక్కడ దళిత ఓటర్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక ఓన్లీ బలిజ ఓటర్లు, కమ్మ ఓటర్లు, రెడ్డి ఓటర్లే కాదండి. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో బలిజ ఓటర్లు ఎస్సీ ఓటర్లు చాలా ఉన్నారు. దళితులు పూర్తిగా వైసీపీ వైపు ఉన్న విషయం మనకు తెలిసింది. అమరావతిలో మీరు చేసిన భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇంకా దళితులు వైసీపీ వైపు ఇంకా మొగ్గు చూపుతారు. మొత్తము తిరుపతిలో ఎలక్టరేట్ ఓటర్లు 17,74,161 ఉంటే అందులో కాన్సెన్సిస్ 7 కాన్సెన్సిస్ ఉన్నాయండి. 7 కాన్సెన్సీలు సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్ళూరుపేట. ఇందులో 3 షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయిన కాన్సెన్సిస్. ఈ 1952 నుంచి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఉప ఎన్నిక 17వ ఎన్నిక. ఈ 16 సార్లను 12 సార్లు కాంగ్రెస్ నెగ్గితే 2 సార్లు వైసీపీ నెగ్గింది. అంటే వైసీపీ కాంగ్రెస్ కొనసాగింపుగా భావిస్తే 14 సార్లు నెగ్గినట్టు. ఒక్కసారి మాత్రమే టీడీపీ నెగ్గింది, ఒక్కసారి మాత్రమే బీజేపీ నెగ్గింది. 2014 2019 కాలం మధ్యలో పురపూరులో వివరాలు ఇంకా మనకి డేటా సరిగ్గా అందుబాటులో లేదు. అంటే కాన్స్టెన్సి వైజ్ అలా అందుబాటులో లేదు. కానీ ఇక్కడ 2014 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో వచ్చిన డిఫరెన్స్, టీడీపీకి వైసీపీకి వచ్చిన డిఫరెన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందండి. 15%, 20%, 30% కూడా ఓట్లు పెరిగిన నియోజకవర్గాలు ఉన్నాయి. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రానున్న ఉప ఎన్నికలో కూడా ఖచ్చితంగా ఓట్లు పెరుగుతాయి. ఉదాహరణకు సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో 2014 టీడీపీ గెలిచింది 2.62% ఓట్ల మెజారిటీతో వైసీపీ మీద. కానీ 2019 అదే టీడీపీ అదే వైసీపీ పోటీ చేస్తే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో వైసీపీకి 25.41% ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఈసారి ఎన్ని వస్తాయో మనకి 30%, 35% పెరిగిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అలాగే శ్రీకాళహస్తిలో 2014 టీడీపీ 4.11% ఎక్కువ ఓట్లు వస్తే 2019 వైఎస్ వైసీపీకి 19.47% ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రాచుర్యం కానీ వైసీపీ ప్రాబల్యం కానీ ఈ ఏ స్థాయిలో ఈ ప్రాంతంలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఒక తిరుపతి కాన్స్టిట్యూన్సీలో మాత్రం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మాత్రమే 1.51% ఓట్లతోటి 2019 గెలిపింది వైసీపీ గెలిపింది. 2014 టీడీపీకి ఉన్న 24.07% ఓట్లను ఎదురొడ్డి వైసీపీ 2019 1.51% ఓట్లు సంపాదించింది. ఈ అసెంబ్లీ మొన్న తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు వచ్చిన ఫలితాలను చూస్తుంటే ఏమి జరగబోతున్నదో అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీకి తెలుస్తుంది, బీజేపీకి తెలుస్తుంది, జనసేనకు తెలుస్తుంది. వెంకటగిరిలో 3.2% ఓట్లతోటి 2014 టీడీపీ నెగితే 2019 20.3% ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఈ ఆధిక్యత ఇంకా పెరిగే అవకాశం ఉందండి. సూళ్ళూరుపేటలో కూడా 2014 వైసీపీ 2.10% గెలుపొందితే 2019 38% ఎక్కువ ఓట్లు వచ్చాయి. టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక గూడూరు విషయానికి వస్తే కూడా అదే పరిస్థితి. గూడూరులో 2014 5.3% మెజారిటీతో వైసీపీ నెగ్గితే ఇప్పుడు 2019 24.70% మెజారిటీ వచ్చింది. దీనిని బట్టి మనం ఇంకా దానికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. మిగిలిన పార్టీలు అన్నిటికీ డిపాజిట్లు వస్తాయా రావా, వస్తే ఏ పార్టీకి వైసీపీ తర్వాత స్థానం వస్తుంది, ఇదే ఆసక్తి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడతారు అన్న దాని మీద ఆసక్తి లేకుండా పోయింది ప్రజలకు ఖచ్చితంగా. అలాగే జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీలో సీట్లు రావాలన్నా
మంత్రి పదవులు కావాలన్నా ప్రజలతో సన్నిహితంగా ఉంటూ ప్రజామోదాన్ని పొంది మంచి మెజారిటీలు తెచ్చుకోండి అని తన పార్టీ నాయకులకు అందరికీ సలహా చెప్తున్నారు. దానితోటి అది ఒక రామబాణాలా పనిచేస్తుంది. ప్రతి ఎమ్మెల్యే ప్రతి ప్రజా ప్రతినిధి తనకు భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కావాలంటే చాలా కష్టపడి పనిచేయాలి, ప్రజలతో సన్నిహితంగా ఉండాలి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేయాలి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించడానికి సహాయపడాలనే విషయము వారికి అర్థమైంది. తిరుపతిలో శ్రీవారి విశ్వదర్శనం ఎలా ఉంటుందో ఈసారి తిరుపతి ఉప ఎన్నిక తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజామోదం అనే విశ్వ దర్శనం అలా జరుగుతుందని అంచనా వేస్తున్నా. అంటే దట్ ఈస్ నేను జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాను కొంతమంది భావించవచ్చు, కానీ వాస్తవం చెప్తున్నానన్న విషయాన్ని గుర్తించండి. నేను ఎక్కడైనా వాస్తవాలు చెప్పకపోతే విమర్శించండి, అంతేగాని మంచి జరిగినప్పుడు మంచి, చెడు జరిగినప్పుడు చెడు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఆయనతో ఏకీభవించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయన తప్పు నేను ఒప్పు అని నేను అనుకుంటాను. ఆ అంశంపై నా అభిప్రాయం ఎలా ఉందని చెప్పిన అంశం, కానీ చాలా విషయాలలో పంచాయతీ ఎన్నికల ఫలితాల గురించి తిరుపతి ఉప ఎన్నిక గురించి మనం చాలా స్పష్టంగా ఇంతకుముందు చెప్పుకున్నాము. అదే అభిప్రాయంతో నేను స్థిరంగా ఉన్నాను. ఇంకా నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం తిరుపతిలో వస్తుందని ఆశిద్దాం.